2020 ఏప్రిల్ 14వ తేదీ నుండి ఏప్రిల్ 29వ తేదీ వరకు కాలసర్ప యోగం నడుస్తున్న కారణంగా మకర రాశి వారు ఎటువంటి ఫలితాలను పొందుతారు మరియు పాటించాల్సిన పరిహారాల గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ప్రస్తుత గ్రహగతుల రీత్యా మకర రాశి వారికి దాదాపుగా ప్రతికూలంగానే ఉంటుంది. అంతర్గత శత్రువుల ప్రభావం ఎక్కువవటం, నిద్రలేమి సమస్య బాధించటం, మాట దురుసు వలన అనర్థాలు చోటు చేసుకోవటం, సోదరులతో విభేదాలు ఏర్పడటం, వ్యాపార రంగం వారికి నష్టాలు పెరిగిపోవటం లాంటి పరిస్థితులను ఎదుర్కొంటారు. మరోవైపు ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ ఆర్థిక పరంగా నెగ్గుకొస్తారు. అవసరమైన సమయానికి డబ్బు చేతికందుతుంది, సంతాన సౌఖ్యం ఉంటుంది, ఉద్యోగస్తులకు చాలా బాగుంటుంది, కఠిన సమస్యల నుండి ఊరట లభిస్తుంది. నిర్ణయాలు ఆచితూచి తీసుకోవటం మంచిది. మరీ ముఖ్యంగా కుటుంబ సభ్యుల ఆరోగ్యం విషయంలో చాలా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ ప్రతికూలత నుండి బయటపడాలంటే ప్రతిరోజు రాహుకాలంలో దుర్గాదేవి ఆరాధన మరియు నువ్వుల నూనెతో దీపారాధన చేసి రాహు స్తోత్రం పఠించాలి. ఓం శం శనేశ్వరాయ నమః అను ఈ మంత్రాన్ని ప్రతిరోజు వీలైనన్నిసార్లు చదివితే కాలసర్ప యోగం ప్రభావం నుండి బయటపడతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో ఫ్యాక్టరీ ఛానల్ని మొదటిసారిగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ ఆప్షన్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. మేము ఎప్పుడు వీడియో రిలీజ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది.